క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ మొత్తం ఇక్కడ మరో ఐదు వేల పోస్టులతో డిఎస్టీ ప్రకటిస్తామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమాక చెప్తా ఉన్నారు సంతోషం దాంట్లో స్వాగతిస్తున్నాం స్వాగతిస్తున్నాం చెప్పేసి నిరుద్యోగులందరూ కూడా అంటా ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి డిఎస్సిని ఇప్పుడే నిర్వహిస్తామని చెప్పడం మాత్రం బాధాకరం అయితే ముఖ్యమంత్రి గారు నిన్న ఒక సానుకూలమైనటువంటి ప్రకటన చేసిండ్రు ఏమైనా ఒకవేళ ఇబ్బందులు ఉంటే ఏమైనా ఉంటే ఒకవేళ మంత్రి ఉన్నారు కదా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కి చెప్పండి ఆయనకు చెప్పి మీ ఏవైతే అభ్యర్థనలు ఉంటాయో అవన్నీ కూడా చెప్పండి చెప్పిన తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకుంటామనేటువంటి మాట చెప్పిండు చాలా సంతోషపడ్డరు చాలా మంది నిరుద్యోగులు కానీ అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మంత్రి సీతక్క అంటే ఆమె పైన కూడా మంచి గౌరవం ఉన్నది ప్రజల్లో మంచి అభిమానం ఉన్నది తర్వాత నిరుద్యోగులకు కూడా ఆమె అంతే మంచి అభిమానం ఉన్నది మరి సీతక్క కూడా ఎట్టి పరిస్థితుల్లో రద్దీ అంటే ఇప్పుడు పోస్ట్ పోన్ చేసే పరిసక్తే లేదని చెప్పి చెప్పడం ఆ నిరుద్యోగులని నిరాశపరుస్తా ఉంది ఆ బాధపడతా ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది న్యాయమైన డిమాండ్ దీంట్లో పోయేదేం లేదు గవర్నమెంట్కి ఇక కావాలంటే రెండు మూడు వందల కోట్ల రూపాయలు మిగులుతాయి ఎందుకంటే ఒకవేళ లేట్ చేస్తే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ డిఎస్సిని కానీ నిన్న మేము ఇక్కడ ఏది ఆ నగర్ పోయినాము అశోక్ నగర్ పోయినాము తర్వాత ఉస్మాన్ సిటీ పోయినాము పోతే నూటికి నూరు శాతం మంది నూటికి నూరు శాతం మంది అడుగుతా ఉన్నారు అనాథ్ కొంచెం ఎట్లానే వేసి మాకు పోస్ట్ పోన్ చేయండి ఇచ్చినటువంటి ఫలాలు మాకు అందాలంటే ఆ పోస్ట్ పోన్ చేస్తే మాకు ఏమైనా జరుగుతుంది కానీ లేకపోతే మేము నష్టపోతామని చెప్పేసి అందరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు బాధపడుతున్నారు ఇంకా కొంతమంది అయితే నేను మిమ్మల్ని చచ్చిపోతామని అంటున్నారు అటువంటి మాత్రం చేయకండి మిత్రులారా అటువంటిది అవసరం లేదు ప్రభుత్వం అంటే ఇవాళ సాయంత్రం లోపు లేకపోతే రేపటి వరకు రేపు ముఖ్యమంత్రి గారి మీటింగ్ రేపు సిక్స్టీన్ మీటింగ్ ఉంది అక్కడ ఏది ఆఫీసర్లతో మీటింగ్ ఉంది మరి ఆ మీటింగ్ లో తీసుకుంటారా లేకపోతే తీసుకుంటారా నిర్ణయం గానీ హండ్రెడ్ పర్సెంట్ తేదీ నుంచి డిఎస్సి పరీక్ష అంటున్నారు వాళ్ళు బాగా ఆందోళన చెందుతా ఉన్నారు మొత్తం స్ట్రెస్ గురవుతా ఉన్నారు మొత్తం వాళ్ళకి పిచ్చిలేస్తుంది మనం మంచి ఏదాం అనుకుంటే మన చెడు జరుగుతా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ డిఎస్సి కానీ తర్వాత ఇక్కడ గ్రూప్ టూ కి వాయిదా ల్సినటువంటి అవసరం వంద శాతం ఉన్నది ఇంకెట్టి పరిస్థితుల్లో దీంట్లో భేషాలు ఏమొద్దు దానికి అంటే ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు ఆ మంచిని కూడా మనము అందించలేకపోతే అది వృధా అయిపోతుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఆలోచించాలి ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు కానీ తర్వాత ఉపాధ్యాయ అభ్యర్థులు కానీ ఇటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ వీళ్ళ అభ్యర్థులు కానీ అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఒక్కసారి నిర్వహించిన ఏం కాదు పెంచాలంటే ఇప్పుడు పెంచడం అంతా ఈజీ కాదు మనము అవసరం కరెక్ట్ గా నిజంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలి ఒకవేళ పెంచడం వల్ల ఏది నోటిఫికేషన్లలో అంటే మనం ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినాం కాబట్టి ఇప్పటికిప్పుడు పెంచడం వల్ల ఆ అది కొంతవరకు న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి తర్వాత కేసు వేసేటువంటి అవకాశం ఉంటుంది అది వేరే విషయం ఆ విషయం అడుగుతలేదు చాలా మంది అక్కడ అభ్యర్థులు ఏం కోరుతున్నారంటే సరే పెంచడం విషయం తర్వాత అన్న నెక్స్ట్ నోటిఫికేషన్ ఏమైనా చూసుకుంటే చూసుకుంటాం కానీ కానీ పోస్ట్ పోన్ అడుగుతున్నారు పోస్ట్ పోన్ వల్ల మీకు పోయేది ఏం లేదు న్యాయపరమైనటువంటి చిక్కులు రావు ఎటువంటి పరిస్థితి ఉండదు తర్వాత అభ్యర్థిలే కోరుతున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కోసం ఇంక ఇప్పుడు ఎక్కడ తొంభై తొమ్మిది శాతం మంది కోరుతా ఉన్నారు తొంభై తొమ్మిది కాదు వంద శాతం మంది కోరుతా ఉన్నారు కోరుతున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ న్యాయమైన డిమాండ్ని పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది ఎందుకంటే ఇప్పుడు అప్పుడు ఇంత ముందు మనం విద్యాశాఖ అన్నాం తర్వాత ఇక్కడ టీజీపీఎస్ అన్నాం ఇక అక్కడ అంటే పరిస్థితి బాగాలేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి గారు సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తా ఉన్నారు నిరుద్యోగులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు నిన్న అక్కడ ఏది మేము అక్కడ సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళినాం చిక్కడపల్లికి అక్కడ అశోక్ నగర్ అదంతా కూడా పోయొచ్చినాం పోతే మొత్తం కూడా విద్యార్థులందరూ కూడా ఒక అంటే నిరుద్యోగులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఐదు రూపాయల భోజనం అంటే ఇన్ని రోజులు తిన్నారు ముఖ్యమంత్రి గారు ఏమంటారు ఆయన చెప్పింది కూడా ఒక మాట వాస్తవమే కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి ఆయన ఏమంటారంటే ఇన్ని రోజులు మొత్తం కూడా కష్టపడరు పాపం తొందరగా ఎగ్జామ్ పెట్టేస్తే ఇన్ని రోజులు చదువుకున్నారు కదా వాళ్ళకు ఉపశమనం కలుగుతుందని చెప్పేసి అన్నారు కానీ కాకపోతే ఏంటంటే వాళ్ళు అది కోరుకుంటలేరు ఇంకొక జర కొంచెం టైం కావాలి రెండు నెలల నుంచి మూడు నెలల టైం కావాలి సబ్జెక్ట్ సబ్జెక్ట్ అంతా కూడా పూర్తి కావాలి అప్పుడు మాత్రం మేము పరీక్ష రాయగలుగుతాం ఇది జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఏదని చెప్పేసి అడుగుతా ఉన్నారు దయచేసి మంత్రులందరూ కూడా సానుకూలంగా స్పందించండి ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేయండి ముఖ్యమంత్రి గారు సానుకూలంగానే ఉన్నారు ఎందుకంటే ప్రజలకు మంచి వేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఏది జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తా ఉన్నారు జాబ్ జాబ్ క్యాలెండర్ ప్రకటించడం ఒక శుభ పరిణామం తర్వాత ఇక్కడ ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా మొత్తం ఇచ్చేస్తాము మొత్తం క్లియర్ చేసి పడేసి అని చెప్పేసి కూడా అధికారులకు చెప్పిండు అవన్నీ కూడా శుభ పరిణామం కాకపోతుందంటే మీరు ఇచ్చినటువంటి ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నిరుద్యోగులకు అందాలంటే మీరు వెయ్యి శాతం దీనిపైన ఇంక ఎట్టి పరిస్థితుల్లో భేషజాలకు పోకుండా ఎందుకంటే ఇప్పుడు వాడోడు వీడోడు ఇంకా వస్తున్నారు ఇంకా రకరకాల ఇండ్ల జ్వరపడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి రకరకాల వ్యక్తులకు మీరు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి మీకు ప్రభుత్వం మీద వ్యతిరేకత రావద్దని చెప్పేసి భావి ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏది ప్రచారం కోసం వెళ్ళినాం ప్రచారం కోసం వెళ్ళి పుస్తకాలను వదిలిపెట్టేసి ప్రచారం కోసం వెళ్ళినాం మరి ఆ మూడు నెలల టైం అయినా ఇవ్వండి మాకు రెండు నెలల టైం మూడు నెలల టైం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఆ విషయమైన పక్క పెట్టేసేయండి హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి కి సంబంధించి కానీ గ్రూప్ టూ సంబంధించి కానీ హండ్రెడ్ పర్సెంట్ పోస్ట్ పోన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది దయచేసి సానుకూల దృక్పథంతో ఆలోచించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు క్యూనోస్ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఎందుకంటే మేము ఒకటి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేసి వచ్చినాం కాబట్టి క్యూనోస్ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్లకు సానుకూల నిర్ణయమైనటువంటి తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఏది వాయిదా వేయండి లేకపోతే వాళ్ళు స్ట్రెస్ గురైతున్నారు మొత్తం ఒక్కొక్కరి మొత్తం నరాలు చిట్లిపోతున్నాయి కాబట్టి చాలా ప్రమాదాలు జరుగుతాయి ఎందుకంటే దీన్ని ఆసరాగా తీసుకొని మీరు బీఆర్ఎస్ అంటారు కదా వాళ్ళు ఇప్పుడు ఆసరాగా తీసుకొని రకరకాలుగా ఇక ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు సానుకూలంగా నిర్ణయం తీసుకోండి ఇక మరోవైపు నిన్న గౌడనలకు సంబంధించి ఇక్కడ కాటమేయ సురక్షణ రక్షణ రక్షణ కాటమయ్య రక్షణ కౌచం అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏది ఇబ్రహీంపట్నం దగ్గర లష్కర్గూడలో దాన్ని ప్రారంభించు కార్యక్రమాన్ని ప్రారంభించిండు అన్ని కులవృత్తులకు కూడా మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు నిజంగా అది ఒక శుభ పరిణామం మంచి చేస్తా ఉన్నారు కాబట్టి ఇటువంటి మంచి చేసేటప్పుడు తర్వాత ఆ మంచి చేసి కూడా ఆభాస్ పాలు కావడం మాత్రం కరెక్ట్ కాదు మళ్ళీ మరీ చెప్తా ఉన్నాం దయచేసి ఒకవేళ ఎమ్మెల్యేలు చూడకుంటే క్యూనులు చూడండి మంత్రులు చూడండి చూసి మీరు మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోండి దయచేసి ఎందుకంటే మనం ప్రభుత్వం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ఆ ఉద్దేశంతో చెప్తా ఉన్నాం కాబట్టి దయచేసి దీనిపైన దృష్టి పెట్టాలని కోరుకుంటా ఉన్నాం ఇక మరోవైపు మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు మీ నియోజకవర్గాలలో అదే విద్యార్థులు అదే నిరుద్యోగులు వచ్చి మిమ్మల్ని గెలిపించి నిరుద్యోగులు మిమ్మల్ని గెలిపించిన మాట్లాడట్లేదు మీరు అన్నా మిమ్మల్ని గెలిపించింది నిరుద్యోగులే మిమ్మల్ని ఊర్లకు వచ్చి గెలిపించింది నిరుద్యోగులే ఆ నిరుద్యోగుల గురించి మీరు మాట్లాడకపోతే అన్యాయం అవుతది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు మాట్లాడండి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ వాయిదా చిన్న డిమాండ్ అది అసలు పెద్ద విషయమే కాదు అది ప్రభుత్వం అనుకుంటే ఐదు నిమిషాల అది కాబట్టి దాన్ని నిర్ణయం తీసుకోండి మీకు వార్తలు రాయడం విశ్లేషణ చేయడం వచ్చా అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా ఇంకెందుకు ఆలస్యం క్యూన్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్